హాయ్ అండి, మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. మనకి లాంగ్ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సో దానికోసం అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 4.5 మీటర్ల 150 రూపీస్ విలువ చేసే మనకి శారీ అండి. దీంతో వాళ్ళు చూపించిన స్క్రీన్లో చూపిస్తాను నేను, ఆ ఫ్రాక్ అనేది స్టిచ్ చేయమన్నమాట. సో మనకైతే ఇలా అయితే వచ్చేసింది ఫైనల్ లుక్ అనేది. కస్టమర్ మాత్రం ఫుల్ సాటిస్ఫైడ్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హ్యాండ్స్కి ఏమో ఇలా పెట్టమన్నారండి, చూసినా కదా కుచ్చులు, కింద కూడా కుచ్చి అయితే పెట్టమన్నారు. ఇక్కడ ఫ్రిల్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఈ ఫ్రిల్స్కి నేను ఒక ఫార్ములా వాడాను, ఈ ఫార్ములా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, హ్యాండ్స్ చూడండి, ఇక్కడ కుచ్చులు అన్నమాట. మీరు కావాలనుకుంటే ఎలాస్టిక్ వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. చూడండి ఎలా వచ్చిందో, మనకి ఇలా వస్తుందన్నమాట. హ్యాండ్ తోటే మొత్తం కూడా ఫ్రిల్స్ పెట్టేశాను, ఎక్కడా కూడా నేను ఎలాంటి పాదాన్ని వాడలేదండి. చూడండి ఎంత బాగుంది లుక్ అనేది, ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది. చూడండి కింద మొత్తం కూడా ఫ్రిల్స్ అన్నమాట. 150 రూపీస్ శారీ. లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ కింద పాలిస్టరు, పైన వచ్చేసి 1 మీటరు కాటన్. హ్యాండ్స్కి అయితే వేయలేదు. తక్కువ క్లాత్ అయినా సరే లుక్ అనేది బాగా వచ్చిందండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియో అనేది లాస్ట్ వరకు చూసి నేను చిన్న చిన్న టిప్స్ కూడా షేర్ చేస్తాను మీకు. ఆ టిప్స్ కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అయితే ఇదే ఫినిషింగ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం కటింగ్ వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. ఇదండి వీళ్ళు ఇచ్చిన శారీ, ఇది వచ్చేసి 4.5 మీటర్స్ ఉంది. తర్వాత వచ్చేసి మనకి లైనింగ్ కాటన్ లైనింగ్ని నేను 80 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను. 1 మీటర్ తీసుకోండి, హ్యాండ్స్కి లేదని చెప్పేసి నేనైతే 80 తీసుకున్నాను. సో ఇలాగే లైనింగ్ తరిపేసుకుని ఆరబెట్టుకుని సగానికి ఫోల్డ్ చేసుకున్నాను. వీళ్ళు చూపిస్తున్న పిక్ వచ్చేసి మనకి షేర్ చేశారు ఇవ్వమాట. ఈ లుక్ అనేది రావాలి, లైటింగ్ తక్కువ పెట్టి చూపిస్తాను చూడండి. ఈ లుక్ రావాలన్నమాట, ఫైనల్ లుక్ అనేది సేమ్ అలాగే వచ్చిందండి. వీళ్ళు చూపించినట్టే వచ్చింది మనకి, మొత్తం సేమ్ యాస్టీజ్గా వచ్చేసింది. ఫైనల్గా ఇంకా ఈ లుక్ అయితే వచ్చింది చూడండి, ఇలా వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనం ఎలాగా కటింగ్ చేసుకోవాలి, అదేవిధంగా ఎలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి కూడా ఈరోజు వీడియోలో చూపిస్తాను. మనం తీసుకున్న ఆది ఫ్రాక్ వచ్చేసి ఇది, ఇది కూడా నేను స్టిచ్ చేసిందే కానీ మనకి చాలా స్టార్ట్ చేయకముందు స్టిచ్ చేశాను. ఫైనల్గా మనం రెడీ అయిన తర్వాత ఇంత హైట్ అయితే రావాలండి. అలా రావాలంటే నేను మొత్తానికి 30 ఇంచెస్ ఉంది, దాంట్లో నేను 7 ఇంచెస్ అయితే తీసేశానమాట. 7 ఇంచెస్ ఎందుకు తీసేశానంటే కింద మళ్ళీ స్టెప్ వస్తుంది కదా, అందుకుని మొత్తానికి 23 అయితే వచ్చింది. 23 వచ్చిన తర్వాత కింద మళ్ళీ స్టెప్ యాడ్ చేస్తాం కదా ఫ్రిల్స్ స్టెప్, అప్పుడు మామూలుగా ఎంత అవుతుందో అంత వచ్చేస్తుంది. చూడండి వీళ్ళకి డీప్ అనేది ఎక్కువ ఇష్టపడ్డారు, నేను అప్పట్లో 4.5 ఇచ్చాను, ఇప్పుడు 4.5 ఇస్తాను. లైట్గా డ్రాప్ అనమాట, కానీ వీళ్ళు కొంచెం ఎక్కువ పెట్టమని చెప్పారు దీంట్లో. ఇప్పుడు చూడండి నేను బ్లౌజ్కి ఎలాగైతే ఫోల్డ్ చేస్తానో సగానికి, కోరాస్ అనేవి ఆపోజిట్లోని, ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంటుంది కదా, సేమ్ యాస్టీజ్గానే అలాగే మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేయండి. ఒకేసారి ఫ్రంట్ టు బ్యాక్ మనకి కట్ అయిపోతాయి, ఎందుకంటే ఫ్రంట్ క్లోజే ఉంటుంది, బ్యాక్ క్లోజే ఉంటుంది. మనకి డ్రాప్ వచ్చింది కాబట్టి పైనుంచి వేసుకుంటారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఈ మెథడ్లో మీరు కట్ చేశారంటే మీకు ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ అయిపోతాయి. సో ఇప్పుడు వచ్చేసి మనకి కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి, కింద ఎడ్జెస్ ఉన్నాయి కదా అవి కరెక్ట్గా ఉండడానికి ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ అయితే వేసేసుకోండి. ప్రతి దానికి ఎల్ స్కేలే వాడాలండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది, లేదంటే వంకరగా వస్తుంది. ఈ ఫోల్డింగ్ ఉన్న వైపు ఒక స్కేల్ పెట్టేసేయండి, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని, ఇలా నీట్గా పెట్టేసుకుని ఫోల్డింగ్ ఉన్న వైపుకి మందు పెట్టేసుకుని స్ట్రేట్గా లైన్ అనేది వేసుకోవాలి. ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం నేను 1 ఇంచ్ వరకు తీసుకున్నాను, ఎందుకంటే ప్రిన్సెస్ కట్ అండి, మనకి ఖర్చు కోసం ఒక పావించి పోయినా మనకి ప్రిన్సెస్ కట్కి కొంచెం హైట్ అనేది ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. డాట్స్ ఇస్తాం కదా, డాట్స్ దగ్గర మనకి ప్రాబ్లం రాకుండా ఉండడానికి ముందుగానే నేనైతే 1 ఇంచ్ అయితే ఎగస్ట్రా తీసుకున్నాను అన్నీ కలిపి. ప్రిన్సెస్ కట్కి ఖచ్చితంగా మీరు 1 ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న బాడీ పార్ట్ ఉంటుంది కదా పైన షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చింది చూడండి. అదేవిధంగా చెస్ట్ లూజ్ కూడా చంక కింద నుంచి కొలుచుకోవాలి. చెస్ట్ లూజ్ అనేది డీప్ నెక్ బ్లౌజ్లకు మాత్రమే, ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ వస్తుంది. ఇలాంటి బోట్ నెక్ బ్లౌజ్లు అవన్నీ వచ్చినప్పుడు కూడా ఇలాగా మీరు చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి, కరెక్ట్గా పెట్టేసుకుని పైన చంక కింద నుంచి ఈ కుట్టు నుంచి ఆ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. మొత్తానికి 20 ఇంచులు వచ్చిందండి, అంటే 40 సైజ్ బ్లౌజ్ అనమాట. నాలుగో భాగం వచ్చేసి 10 ఇంచులు, 10 ఇంచులు ఒక మార్కింగ్ వేశాను. అదేవిధంగా హైటు పైన షోల్డర్ దగ్గర నుంచి స్ట్రేట్గా బ్యాక్ పార్ట్ నుంచి చూసుకోండి. నాకు వచ్చేసి 13 ఇంచులు వచ్చింది, కానీ ఒక 1/2 ఇంచ్ పెంచమన్నారు, అంటే వేరే వాళ్ళు కూడా వేసుకుంటారంట, ఇద్దరు వేసుకుంటారని చెప్పేసి హైట్ పెంచమన్నారు. 13.5కి మార్కింగ్ వేశాను ఖర్చు కోసం, ఇంకొక 1/2 ఇంచ్ అనేది స్ట్రేట్గా లైన్ వేసేయాలి.
ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసిన తర్వాత ఇలాగ స్ట్రెయిట్గా కరెక్ట్గా స్ట్రెయిట్గా ఉండాలి. కింద 10 ఇంచ్ ఇచ్చాము కదా, పైన కూడా 10 ఇంచెస్ ఇచ్చేసి ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోండి. ఇక్కడ ఇక్కడ 2 ఇంచులు తీసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు స్ట్రెయిట్గా ఒక లైన్ వేసుకుంటే బాక్స్ లాగా రెడీ అవుతుంది. సేమ్ మనకి బ్లౌజ్ కట్ చేసినట్టే ఉంటుంది, ఏం చేంజెస్ ఉండవు. ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మార్కింగ్. ఇక్కడ కూడా 10 ఇంచెస్ ఉందో లేదో చెక్ చేసుకోండి. మళ్ళీ మనకి ఆర్మూల్స్ దగ్గర మ్యాచ్ కాకపోతే ఇబ్బంది పడాలి. ఇప్పుడు ఫుల్ షోల్డర్ అనేది మీరు తీసుకున్న, మీకు ఫుల్ షోల్డర్ కొలత కావాలంటే చెస్ట్ లూజ్ 10 ఇంచు వచ్చింది కదా, 5.5 కల్పిస్తే 15.5 వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు కుట్లిప్పుకున్నారనమాట, కరెక్ట్గా ఉందో లేదో కూడా మనకు తెలియదు. కొంచెం లూజ్ ఉంది, టైట్ ఉందని అటు ఇటుగా చెప్తున్నారు కాబట్టి నేను ఇక్కడి నుంచి తీసేసుకుంటున్నాను. ఫుల్ షోల్డర్ అనేది 14 ఇంచులు వచ్చింది, దాంట్లో సగం 7 ఇంచులు, ఖర్చు కోసం 1.25 ఇంచు తీసుకుంటున్నాను. సో మొత్తానికి 7.5 ఇంచు వరకు వచ్చింది. మామూలుగా చెస్ట్ లూజ్ అనేది ఈజీగా తీసుకోవచ్చు, కానీ వీళ్ళు కుట్లిప్పుకున్నారండి అందుకని చెప్పేసి ఎక్కువ తక్కువ వచ్చింది. ఇప్పుడు మీకు చిన్న షోల్డర్ ఎంత ఉందో అంత తీసేసుకోండి. మనం తీసుకున్న ఆది బ్లౌజ్కి షోల్డర్ ఉంది కదా, 2.3 వచ్చింది. ఖర్చులతో కలిపి మీరు ఖర్చులు కాకుండా 2.3 తీసుకుంటే ఎగస్ట్రా ఖర్చులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు చంకడౌన్ వచ్చేసి నేను 7 ఇంచులు తీసుకున్నాను, ఓకేనా. ఇక్కడ మనకి 7.5కే మార్కింగ్ వేసుకోండి, పైన కింద స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. ఎప్పుడైనా సరే ఫ్రాకులు అనేవి కొంచెం లూజ్గానే వేసుకుంటారు కాబట్టి మనం లూజ్గా మార్కింగ్ వేసినా ప్రాబ్లం ఉండదు. మరి బ్లౌజ్ లాగా అద్దినట్టు వేసుకోరు కదా. ఇది అయిపోయిందండి. తర్వాత కర్వ్ స్కేల్ తీసుకుని ఇలాగా నీట్గా కర్వ్ అనేది తీసేసేయండి. ఇలాగా సీల్ అయిపోయిన తర్వాత షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి మళ్ళీ మనం షోల్డర్ దగ్గర స్లోప్ కూడా ఇస్తామండి, అది కూడా చూసుకుని మనం మార్కింగ్ వేసుకోవాలి, ఓకేనా. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా, మనకి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది చెక్ చేద్దాం. బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే ఆర్మ్ లూజ్ అనేది తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ నుంచి తీసుకోకూడదు. ఇలా పట్టేసుకుని పైన షోల్డర్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఇలా మొత్తం విప్పేశారు అన్నీ కూడాని. ఇక్కడ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చింది చూడండి, నాకైతే 8 ఇంచులు వచ్చింది. 8 ఇంచులకు ఒక మార్కింగ్ అయితే వేసుకుందాం. 8 ఇంచులు ఇక్కడ ఇలాగా చూసుకోవాలన్నమాట. 8 ఇంచులు అనేది నాకు కొంచెం ముందుగా వచ్చింది, కానీ మనం ఇక్కడ స్లోప్ ఇస్తాం కదా, 1.5 ఇంచు అనేది ఇక్కడ స్లోప్ ఇస్తాం కదా, అది అక్కడి నుంచి కొలుచుకోండి. ఇప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది, ఎందుకంటే ఎప్పుడైనా సరే బోట్ నెక్ బ్లౌజులకి నెక్ వైపు స్లోప్ ఇవ్వకుండా మనం చంక వైపుకే స్లోప్ ఇవ్వాలి. సో ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను 3.5 తీసుకుంటున్నాను, బ్యాక్ డీప్ అనేది 3.5 తీసుకుని ఇలాగ ఎల్ షేప్ ఇచ్చేస్తున్నాను. కరెక్ట్గా మనకి 3.5 ఉందో లేదో అన్ని వైపులో చూసుకోవాలండి, లేకపోతే మనకి నీట్గా రాదు ఫినిషింగ్ అనేది. ఇలాగా ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసేసుకుని ఇలా నీట్గా కరెక్ట్గా ఇలాగ స్ట్రెయిట్గా ఉండాలి, ఓకేనా. ఇలా ఉంటేనే మనకి బోట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగా ఇదైపోయింది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసేయండి హుక్స్ కోసం. డీప్ వచ్చేసి మనకి 4.5 వచ్చింది కదా, 4.5 పెట్టేసుకోండి. విడ్త్ వచ్చేసి 2.5 పెట్టుకోవచ్చు, కానీ వీళ్ళు డీప్ కూడా పెంచమన్నారు కాబట్టి నేనైతే 3 ఇంచులు పెట్టుకున్నాను. ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి. ఇప్పుడు చాలా రకాలుగా షేప్ పెట్టుకోవచ్చు అండి, దిలి షేప్ పెట్టుకోవచ్చు, లేదంటే మనకి డైమండ్ షేప్ పెట్టుకోవచ్చు. దిలి షేప్ అయితే ఇలా పెట్టుకోవాలి, చూపిస్తాను చూడండి. దీని సగానికి ఒక మార్కింగ్ వేసుకుందాం, 4.2 కదా, దేంట్లో సగం 2.1 దాకా వస్తుంది. ఇలాగ దిలి షేప్ కావాలనుకుంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా అడ్జస్ట్ చేసుకుని ఇలా మార్కింగ్ వేసుకుని ఇలాగ రావాలి షేపు. ఇలా మార్కింగ్ వేసుకుని చూడండి, అలా రావాలి షేపు. దిలి షేప్ కావాలి అనుకుంటే చెప్తున్నాను, ఒకరు అడిగారు అనమాట దిలి షేప్ ఎలాగొస్తుందని. ఇక్కడి నుంచి ఇలాగా ఇలా క్రాస్గా విచ్చేసినా కూడా మళ్ళీ తర్వాత హ్యాండ్ తోటి అడ్జస్ట్మెంట్ చేయాలండి. ఇలాగా రావాలన్నమాట, ఇలాగా ఇలాగ షేప్ ఇచ్చేస్తే మనకి దిలి షేప్ అనేది రెడీ అయిపోతుంది. కానీ వీళ్ళు అలా వద్దన్నారు, వేరే ఎలాగైనా పెట్టినా పర్లేదు కానీ ఇది వద్దని చెప్పారనమాట. మీకు మీకోసం చూపిస్తున్నాను. ఇలా కర్వ్ తీసేసుకోవాలి, ఇక్కడ పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత వచ్చేసి ఇంకొక షేప్ చూపిస్తాను. ఇలా క్రాస్గా వచ్చేసుకుని మనం ఇలా షేప్ ఇచ్చినా కూడా ఇది ఒక రకమైన షేపు, ఉల్టా డ్రాప్ షేప్ అవుతుంది. సో నేను ఫైనల్గా ఏదిస్తున్నానంటే ఇలా క్రాస్గా ఇచ్చేసి ఇక్కడ కర్వ్తోటి ఇలా తిప్పేస్తున్నాను. ఇలాగా ఇలా నీట్గా కర్వ్తో తిప్పేసుకుంటే సరిపోతుంది.
సో నేనైతే ఈ షేప్ ఇస్తున్నానండి. ఓకేనా, ఇప్పుడు కట్ చేయను, ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత కట్ చేస్తాను. సో ఇలా ఉంటుంది మార్కింగ్ అనేది. తర్వాత నడుము లూజ్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకోండి, తర్వాత చూపిస్తాను. నడుము లూజ్ వచ్చేసి మనకి వన్ పార్ట్ వచ్చేసి 19 పావు, అంటే మనకి 9.7 వరకు వస్తుంది. దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే 10.7కి మార్కింగ్ వేసుకుని దాన్ని సగాన్ని ఫోల్డ్ చేసుకుని అటు ఇటు డాట్స్ ఇచ్చుకోవాలి. మనకి బ్లౌజ్కి ఎలాగే ఇస్తామో సేమ్ అదే మెథడు నేను లాస్ట్లో ఇస్తాను. ఇప్పుడైతే నేను ఇలా కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని సమానంగా ఇలా నీట్గా కట్ చేసేయండి. చేసిన తర్వాత దేని దానికి సపరేట్ చేసేద్దాము, అది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. నేను వీలర్ తోటి మార్కింగ్ వేశాను కదా, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లోత్ తీయాలి కదా అందుకుని. నేను ఇక్కడ నెక్ ఎందుకు కట్ చేశానంటే ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ వచ్చేటట్టు కట్ చేసుకున్నాను, కానీ మీకు సేమ్ వద్దు అనుకుంటే మాత్రం మీరు తక్కువే కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎల్ షేప్ వచ్చింది కదా, ఎల్ షేప్ దగ్గర నేను దగ్గర నుంచి చూపిస్తాను మీకు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ముడతలు రాకుండా ఉంటుందండి బోట్ నెక్ బ్లౌజులకి స్పెషల్గా. ఇక్కడ ఎల్ షేప్ దగ్గర నుంచి హైట్ వచ్చేసి 1.5 తీసుకోండి. కర్వ్ తిరిగిన చోట దగ్గర నుంచి 1 ఇంచ్ తీసుకోండి. కర్వ్ వెళ్తే ఎక్కడ తిరిగిందో అక్కడి నుంచి 1 ఇంచ్ తీసుకుంటే మీకు ముడతలు అనేవి రావు ఫ్రంట్ పార్ట్లో ఇలాగా. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకి 1/4 ఇంచ్ వరకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ అనేది మీరు రౌండ్ తీసుకోవాలి. యాక్చువల్గా అయితే ఓన్లీ 1/2 ఇంచ్ తీసుకుంటాం కదా లోత్ అనేది, కానీ ఇక్కడ 1 ఇంచ్ తీసుకుంటే మీకు ముడతలు రాకుండా ఉంటుంది. ఇది కూడా అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఇది 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి మన చార్ట్ ప్రకారము ఎంత రావాలి చూపిస్తాను చూడండి. చార్ట్ నేను చార్ట్ ప్రిపేర్ చేసి పెట్టాను కదా, స్మాల్ మీడియం లార్జ్, 3/3 రావాలి. ఓకేనా, హైట్ వచ్చేసి చెస్ట్ పాయింట్ వచ్చేసి 11 ఇంచెస్, 3/3కి మార్కింగ్ వేసుకుని అక్కడి నుంచి వీళ్ళకి చెస్ట్ అనేది నార్మల్గా ఉంటుంది కాబట్టి 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాను. పైన షోల్డర్ దగ్గర నుంచి 11 ఇంచెస్ అనేది చెస్ట్ పాయింట్. మన చార్ట్ ఉంది కదా 40+ సైజ్ వాళ్ళకి మనం ఎంత పెట్టుకోవాలి ఏంటి అనేది. సో ఇక్కడ వచ్చేసి విడ్త్ వచ్చేసి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలని చెప్పాను కదా, 4 ఇంచులు తీసుకోవాలన్నమాట. 4 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది నీట్గా. ఇక్కడ కూడా 1 ఇంచ్ వరకు పైకి వెళ్ళి ఇలాగ షేప్ ఇవ్వాలి. ఓకేనా, ఇలా షేప్ ఇచ్చాలి. తర్వాత ఇలా క్రాస్గా వెళ్ళాలి. సో ఇలా క్రాస్కి వెళ్ళటం రావట్లేదు మాకు, కర్వ్ అనేది తిరగట్లేదు అనుకుంటే మనకి దగ్గర కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, దాంతో తీసేసుకున్నా సరిపోతుంది. కర్వ్ స్కేల్ తీసుకుని చూపిస్తాను చూడండి. ఇక్కడ రౌండ్ తిరిగే చోట నీట్గా ఇలా పెట్టేసుకుని కర్వ్ తీసేస్తే ఇలా కర్వ్ అనేది నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా కర్వ్ అనేది తీస్తారు కానీ మనకు అంత అవసరం లేదు, జస్ట్ ఇక్కడ ఇలాగ షేప్ ఇచ్చేసేయండి. పర్ఫెక్ట్గా వస్తుంది, చూపిస్తాను నేను వీడియోలో కస్టమర్ వేసుకున్నప్పుడు. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ లోతు అవన్నీ కూడా కరెక్ట్గా వెళ్ళిపోవాలి మార్కింగ్ వేసుకున్నట్టే. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కట్ చేసేస్తానండి, ఇంకా దీంతో పని లేదు కదా. ఇక్కడ కూడా అంతే, ఇలా మొత్తం కూడా. ఓకేనా, ఇది కూడా అయిపోయింది చూడండి. ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడైతే టక్స్ పెడతాను, కుట్టేటప్పుడు నేను కట్ చేస్తాను. మీకు తెలుసు కదా మన మెథడ్లో ఇప్పుడు కట్ చేయము, కుట్టిన తర్వాత మొత్తం ఆ లైన్స్ ఎలా ఉన్నాయి అలాగే స్టిచ్ వేసిన తర్వాత, పెద్ద కుట్టు వేసిన తర్వాత కట్ చేస్తాను. అప్పుడు ఆటోమేటిక్గా లైనింగ్ అనేది జాయింట్ అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే చూడండి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ క్లాత్ మిగిలింది కదా, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్లోకి వెళ్ళిపోదాం. దీంట్లోనే మనం అంతా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. 4.5 మీటర్స్ కదా. ఫస్ట్ వచ్చేసి నేను బాడీ పార్ట్ అయితే కట్ చేసేస్తాను. ఇలా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసేసుకుని రెండు కూడా బ్యాక్ ఫ్రంట్ కూడా ఫోల్డింగ్ వైపుకే ఉండాలి, అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కట్టింగ్ ఎలా చేసామో లైనింగ్ క్లాత్ ఒరిజినల్ కూడా అలా కట్ చేసినా కూడా ప్రాబ్లం లేదు, కానీ మన క్లాత్ అనేది బాగా సేవ్ అవ్వాలి కాబట్టి చూసి చూసి కట్ చేస్తున్నాను. ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండాలి, మళ్ళీ మనం ఓపెనింగ్స్ ఉంటే మాత్రం సెట్ కాదు. సో ఇది కూడా అయిపోయిందండి, ఇక్కడ కట్ చేసేయండి. బాగా జారిపోయే క్లాత్ అన్నమాట,
దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను. నడుము లూజు మార్కింగ్ చెప్తానండి, స్కిప్ చేయకండి వీడియోని, ఎందుకంటే మనం అక్కడ నడుము దగ్గర క్రాస్గా తీయాలన్నమాట. అది నేను స్పెషల్గా చెప్పాలి కాబట్టి నేను ఇంకా చెప్పలేదు. ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా కట్ చేసేసేయండి. నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది కూడా అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేస్తాను. తర్వాత వచ్చేసి హ్యాండ్స్, మనకి క్లాత్ ఎంత ఉందో అంత మనకి హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి విడుతూ, ఎందుకంటే ఫ్రిల్స్ పెడతాం కదా అందుకుని. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే సింగిల్ ఫోల్డింగ్, డబుల్ ఫోల్డింగ్ చేసామనుకోండి మనకి సరిపోదు ఫ్రిల్స్ కోసము, అందుకు నేను సింగిల్ ఫోల్డింగ్లోనే ఒక హ్యాండ్ సపరేట్ సపరేట్ హ్యాండ్స్ కట్ చేస్తాను. చూడండి కరెక్ట్గా పెట్టేసుకుని ఇటువైపుకి ఇలా ఫోల్డ్ చేయండి, మనకి టూ హ్యాండ్స్ ఒకేసారి కట్ అయిపోతాయి. ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేశాను రైట్ నుంచి లెఫ్ట్ సైడ్కి, ఓకేనా. ఆ లోతు తీయటాలు అనేవి కుట్టేటప్పుడు తీసుకోండి. కొన్ని కొన్ని ఈజీ మెథడ్స్ ఫాలో అవ్వాలి, ఇప్పుడు తీసినా కూడా వేస్ట్, మనకి కుట్టేటప్పుడు తీసేసుకుందాం అనుకోండి ఇంకా ఈజీగా ఉంటుంది. మళ్ళీ దీనికి టక్స్ పెట్టుకున్నా కనిపించదు, మార్కర్తో పెట్టుకున్నా కూడా మరీ అంత కనిపించదు. సో దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసేయండి, ఇలా ఫోల్డ్ చేసి ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకుని ఇప్పుడు మనకి దీనంత హైట్ వస్తే సరిపోతుందండి. నేను పీకోల్ చేస్తాను ఎక్కడికక్కడ, ఫోల్డింగ్ చేసి కుట్టామనుకోండి క్లాత్ సరిపోదు అనమాట. ఎంత వచ్చింది ఇది, 11 ఇంచుల దాకా వచ్చింది. ఫ్రిల్స్ పెట్టిన తర్వాత కొంచెం పైకి వెళ్ళిపోతుంది, అలా లేవకుండా ఉండటానికి మనం కొంచెం ఖర్చులతో కలిపి పెట్టుకోవాలన్నమాట. 11 ఇంచులు అంటే నేను 12 ఇంచుల వరకు పెడతాను, 12 ఇంచులు హైట్ పెట్టాను. ఇంక ఈ ఉన్న విడుత్ మొత్తం కూడా ఫ్రిల్స్ కింద పెట్టేస్తాను, పైన కింద ఫ్రిల్స్ రావాలి కదా అందుకుని. ఖచ్చితంగా 5.5 మీటర్లు ఉంటే ఇంకా బాగా వస్తుందండి, కానీ పర్లేదు ఇప్పటి వరకు అయితే ఈ క్లాత్ తోటి ఇంతవరకు వచ్చిందంటే పర్లేదు. 12 ఇంచెస్ పెట్టుకున్నాను, ఇది 40 సైజ్ బ్లౌజ్ కదా, అంటే 6 బ్లౌజ్ 8 ఇంచులు వచ్చింది కాబట్టి మనకి 3 1/2 చంక డౌన్ అనేది తీసుకోవాలి హ్యాండ్ డౌన్ అనేది. హ్యాండ్ డౌన్ అనేది మనం ఎంత తీసుకోవాలంటే ఇక్కడ నేను ఒక 5 ఇంచుల వరకు వదిలేసిన తర్వాత మార్కింగ్ వేస్తానండి. 6 ఇంచులు వదులుతున్నాను ఎందుకంటే మనకి ఫ్రిల్స్ ఎక్కువ కావాలి కదా అందుకుని. ఈ 6 ఇంచులు వదిలేసిన తర్వాత మన హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను 3 1/2కి మార్కింగ్ వేస్తున్నాను, పెద్దగా కనిపించదు, నేను చెప్పేది వినండి అంతే. తర్వాత 6 బ్లౌజ్ 8 ఇంచులు, ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు అంతే. జస్ట్ మనకి మార్కింగ్ అనేది కనిపించాలి, ఎదగో ఫ్రిల్స్ కాబట్టి ఇదంతా కూడా మనకి అద్దినట్టు రావాలని ఏముండదు. హ్యాండ్స్ అనేవి ఇలా కుచ్చులు కుచ్చుల కింద వస్తుంది కాబట్టి మరి అంతగా మనం కష్టపడాల్సిన అవసరం లేదనమాట. సో ఇప్పుడు నేను హ్యాండ్ అయితే కట్ చేస్తున్నాను. ఈ 6 ఇంచెస్ మొత్తం కూడా మనకి ఫ్రిల్స్ కింద వెళ్ళిపోతుంది అనమాట. ఇదంతా కూడా ఇక్కడ టక్ పెట్టేసుకుంటున్నాను ఈజీగా తెలియడానికి. ఈ 2 లేయర్స్ని సపరేట్ చేసేసుకుని పిన్స్ పెట్టుకోండి, మీరు పిన్స్ పెట్టుకుంటేనే ఇంకా ఈజీగా ఉంటుంది. బాగా జారిపోయే క్లాత్ అండి ఇది ఇలాగా. ఇలా కట్ చేసుకుని బోర్డర్ మనకి గ్రీన్ కలర్ వచ్చింది కదా అది వద్దు. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడైతే టక్స్ ఇచ్చామో అక్కడ నుంచి మనకి ఫ్రిల్స్ అనేవి వస్తాయి, మిగతాదంతా హ్యాండ్ కింద వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇక్కడ మిడిల్లో పైన కింద ఫ్రిల్స్ వస్తాయి, కింద మాత్రం పీకో చేస్తాను అనమాట. పీకో చేస్తే బాగుంటుంది, బెలూన్ హ్యాండ్స్ టైప్ అండి, ఓకేనా. సో దీన్ని తీసేసి పక్కన పెట్టేద్దాము. హ్యాండ్స్ మనకి లైనింగ్ వేయం కాబట్టి ప్రాబ్లం లేదు. తర్వాత వచ్చేసి ఈ క్లాత్ నేనేం చేయాలి అంటే చూడండి, ఫస్ట్ వచ్చేసి కింద పైన నేనైతే ఈ గ్రీన్ కలర్ బార్డర్ తీసేస్తాను. తీసేయాలి అంటే మన హ్యాండ్తో కట్ చేసామనుకోండి, నార్మల్ కత్తిరితో కట్ చేసుకుంటూ వెళ్తే ఇటు అటు అవుతుంది. నేనేం చేస్తానో చూడండి, ఫస్ట్ అయితే ఇది మనకి తీసేస్తాను. తీసేటప్పుడు ఇలా చింపుతానమాట, చింపేటప్పుడు కొంచెం స్లోగా చింపాలండి, అడ్డంగా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కూర వచ్చేసరికి కట్ చేయాలి, మళ్ళీ అడ్డంగా వెళ్ళిపోతుంది, చిరిగిపోతుంది అనమాట. ఈ శారీ మొత్తం కూడా నేను ఇలాగే కట్ చేస్తాను చూడండి, ఎందుకంటే నీట్గా వస్తుంది, వంక టింకర్ వెళ్ళదు.
ఇప్పుడు దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని నేను, ఓకేనా? కింద పైన బార్డర్ వచ్చింది కదా, సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా. ఇప్పుడు కట్ చేసేసుకోవాలి దీన్ని. ఇలా కట్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ టు బ్యాక్ వస్తుంది. ఈ కట్ చేసుకుంటంలో కూడా నేను ఇలాగే కట్ చేస్తున్నాను, స్ట్రెయిట్గా వస్తుంది, కానీ జాగ్రత్తగా మీరు చింపుకోవాలి. చాలా స్ట్రెయిట్గా వస్తుంది అండి, అసలు క్లాత్ కొంచెం కూడా వేస్ట్ అవ్వదు. లాస్ట్కి వచ్చేసరికి కూర ఉంటుంది కదా, ఈ కూర దగ్గర మాత్రం కట్ చేసుకోవాలి. మళ్ళీ గట్టిగా చింపితే అడ్డం వెళ్ళిపోతుంది. ఇది ఒక పక్కన పెట్టేస్తాను. ఇది ఒక పార్ట్, అంటే ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఏదో ఫ్రంట్ బ్యాక్ ఏదో ఒక పార్ట్. ఈ క్లాత్లో నేను హైటు రావాలి, ఆ ఫ్రిల్స్కి కావాల్సిన క్లాత్ రావాలి. సో ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ అయితే నేను తీసేయాల్సిందే. ఇది తీసేస్తాను. ఇదంతా పోగా ఉన్న క్లాత్లోనే బెస్ట్ రిజల్ట్ అయితే ఇవ్వచ్చండి ఇలాగ. సో ఇది అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేస్తా. ఈ పైన కూడా ఉంది, దీన్ని కూడా కట్ చేసుకోవాలి. మనం కత్తితో కట్ చేస్తే మాత్రం అటు ఇటు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను ఇలా చేశాను, కానీ మీకు ఇలా రాదు అనుకుంటే మీరు కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం తీసుకున్నది ఎంత హైటు, ఫ్రిల్స్ కాకుండా ఇప్పుడు మొత్తానికి 30 ఇంచులు వచ్చిందండి కింద బాటమ్ పార్ట్. అందులోంచి నేను ఫ్రిల్స్ కోసం ఒక 7 ఇంచులు తీసేసాను, 23 ఇంచులు వచ్చింది. 23 ఇంచులు ఉంచుకుని మిగతా క్లాత్ అంతా కట్ చేసుకుని దాంతోనే ఫ్రిల్స్ కొట్టుకోవాలి, ఓకేనా? ఇది ఈ క్లాత్ అన్నమాట, ఇంత ఉంది మనకి. దీంట్లోనే మనం ఫ్రంట్ పార్ట్ ఫ్రిల్స్ రావాలి, కింద మనకి ఫ్రిల్స్ స్టెప్పు రావాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి. పెట్టేసుకుని చెక్ చేసుకోండి, ఓకేనా? నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా. హైట్ చెక్ చేసుకోండి ఫస్ట్. ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని నేను హైట్ చెక్ చేస్తున్నాను. పైన బోర్డర్ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది కదా, అదే తీసేస్తున్నాను, ఓకేనా? తర్వాత చింపేస్తానులేండి. ఇక చూడండి, 23 ఇంచులు అని చెప్పాను కదా, నేను ఒక 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట. కింద పీకో చేయాలి, అంటే కింద ఫోల్డింగ్ చేయాలి, పైన మోని మనకు ఖర్చులు కావాలి. మొత్తాన్ని కలిపి నేను 24 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. మిగతా క్లాత్ మొత్తం కూడా మనకి ఫ్రిల్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక్కడికి వచ్చిందండి, ఇదంతా మనకి ఫ్రిల్స్ లాగా వెళ్ళిపోతుంది అనమాట. మీకు అంతగా డౌట్ ఉంటే ఇంకొక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోను, ప్రాబ్లం లేదు. కానీ నేను ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను. కింద ఉన్న క్లాత్ ఉంటుంది కదా, అది స్టెప్ అన్నమాట. కింద మన ఫ్రిల్స్ స్టెప్ వస్తుంది కదా, దానికి మనం వాడుకోవాలి. ఫస్ట్ అయితే నేను హైట్, ఎంత హైట్ కావాలో అంత కట్ చేస్తున్నాను. ఇక్కడ ఇక్కడ కట్ చేసుకుంటే మనకి ఇలా చేస్తాను. ఇలా డబుల్తో చేస్తే రావట్లేదండి, సింగిల్తోనే చేస్తాను. ఇలాగ స్లోగా, ఓకేనా? స్లోగా చింపితే చాలా క్లాత్ సేవ్ అవుతుందండి దీనివల్ల. కానీ మీరు అన్ని క్లాత్లు ఇలాగే చేయాలా అంటే ఏమో చెప్పలేము, క్లాత్ను బట్టి చిరుగుతుంది, ఒక్కొక్కటి చిరగదు. నేనైతే ప్రతీది కూడా ఇలాగే చేశాను. దీనికైతే ఇక్కడ వచ్చింది కదా, ఈ ఇంత హైట్ అవసరం లేదండి. దీన్ని మళ్ళీ సగాన్ని ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటే డబుల్ పీస్ వస్తుంది కదా, ఫ్రిల్స్ అనేవి ఎక్కువ వస్తాయన్నమాట. ఇది మొత్తం ఇలాగ నీట్గా చిప్పుకుంటూ వెళ్ళిపోండి. అయిపోయింది, నాకు ఒక ఫ్రిల్ స్టెప్ వచ్చేసింది, బాటమ్ పార్ట్ కూడా వచ్చేసింది. సో అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇక్కడ మన గ్రీన్ కలర్ క్లాత్ ఉంది కదా, ఇది కూడా కట్ చేసేద్దాం ఇలాగ. దీనికో చింపేసి పక్కన పెట్టేస్తే అయిపోతుంది. ఇదే మెథడ్లో రెండోది కూడా అలాగే రెడీ చేసుకోండి. ఇది వచ్చేసి నాకు బాటము ప్లస్ ఫ్రిల్స్ స్టెప్ అనమాట, ఓకేనా? ఇప్పుడు మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో చూడండి. ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కావాల్సిన బాటమ్ అన్నమాట. ఇది ఫ్రిల్స్, ఓకేనా? ఇదొక ఫ్రిల్లు, అదొక ఫ్రిల్లు, అంటే ఇది వచ్చేసి లైనింగ్. ఇప్పుడు లైనింగ్ ఎలా కట్ చేస్తాను చూడండి, అస్సలు పొట్ట ఉన్న వాళ్ళకి అస్సలు కనిపించదండి ఫ్రిల్స్ పెట్టినా కూడా. ఇప్పుడు నేను 4 ఫోల్డింగ్ చేసేసాను, ఫోల్డింగ్స్ అంతా నా వైపుకు ఉన్నాయి. కూరాస్ ఏమో రైట్కు ఉన్నాయి, రెండు కూర, ఒక కూర లెఫ్ట్కు ఉందన్నమాట, ఓకేనా? ఇది కూర, ఈ కూరాస్ అన్నీ నాకు లెఫ్ట్కు ఉన్నాయి, కింద ఉన్న కూరాస్ అన్నీ రైట్కు ఉన్నాయి. ఫోల్డింగ్ మొత్తం కూడా నా వైపుకు ఉంది, 4 ఫోల్డింగ్స్. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏదో ఒకటి తీసుకుని, ఇది కూడా మనకి ఫోల్డింగ్ వైపే ఉంది కదా, ఇలాగ నడడానికి కావాల్సినంత తీసేసుకుని ఇలా క్రాస్గా, లంగా ఎలా ఉంటుంది అలా క్రాస్గా వేసుకోవాలి మార్కింగ్. చూడండి హైట్ కూడా ఎంత వచ్చిందో చూసుకుని మార్కింగ్ వేసుకోండి. మనకి ఫ్రిల్స్ వరకు అవసరం లేదు, కొంచెం పైకి ఉంటే సరిపోతుంది. ఫ్రిల్ స్టెప్ ఉంటుంది కదా కింద, మరి అంత కింద దాకా అక్కర్లేదండి. ఇక్కడ ఇలా వేసుకుని ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలన్నమాట, అంబ్రెల్లా టైపు, ఓకేనా? మళ్ళీ దీనికి ఫ్రిల్స్ పెట్టకూడదండి, హైట్ ఎక్కువైపోయి గోలగోల చేస్తారు, మళ్ళీ పొట్ట కనిపిస్తుందని. ఫ్రిల్స్ పెట్టేసుకుని ఇక్కడ చూడండి, హైట్ మార్కింగ్ వేసేసాను, హైట్ ఎగస్ట్రా క్లాత్ కట్ చేశాను, లెఫ్ట్ సైడ్ వైపు కూడా క్లాత్ అనేది కట్ చేశాను. చూడండి ఈ క్లాత్ కట్ చేశాను, ఇది అవసరం లేదు, ఓకేనా? నాకు ఫ్యాబ్రిక్ అంటే క్లాత్ అనేది
బాటమ్ పార్ట్కి ఎంత కావాలో అంత కట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రిల్స్కి నాకు అవసరం లేదు, కింద స్టెప్ ఉంటుంది కదా దానికి అవసరం లేదన్నమాట. ఇలా కట్ చేశాను. ఇది వచ్చేసి మనకి ఎగసిన క్లాత్. ఇక్కడ కొంచెం ఇలాగా షేప్ ఇవ్వాలన్నమాట, మరి కిందకి జారిపోయినట్టు ఉండదు. ఓకేనా, అర్థమైందా? ఏదైనా సరే ఇదే మెథడ్లో కట్ చేసుకుంటే ఎవరికైనా సెట్ అయిపోతుందండి. ఇప్పుడు కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మిడిల్ టక్ ఇచ్చేసాను నేను నడుము దగ్గర. ఇప్పుడు నేను ఇక్కడ క్రాస్గా తీసుకోవాలని చెప్పాను కదా, 9.7 అండి మొత్తానికి మనకి. ఖర్చుతో కలిపి 10.7కి మార్కింగ్ వేసుకుని, ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని దీని సగానికి ఫోల్డ్ చేయండి. ఇక్కడ ఒక మార్కింగ్ ఇవ్వండి, అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. ఓకేనా, హైట్ వచ్చేసి మనకి ఒక 4 ఇంచులు తీసుకుంటే బ్యాక్ పార్ట్ డాట్ అనేది రెడీ అయిపోతుంది, ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్. ఇక్కడ సైడ్కి ఒక 1 ఇంచ్ వరకు స్లోప్ ఇవ్వాలి. యాక్చువల్గా 1.5 ఇస్తా చాలామంది, అంత అవసరం లేదు. 1 ఇంచ్ ఇచ్చుకుంటే స్లోప్ అనేది, లుక్ అనేది బాగుంటుంది అన్నమాట. ఇలా క్రాస్గా డాట్స్ కన్నా కొంచెం ముందు నుంచి, అంటే మరీ డాట్స్ దగ్గర కాదు, ఒక 2 గీతలు వదిలేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకుని కట్ చేసుకోండి. చూడండి, ఇలాగా కట్ చేసేయండి. కట్ చేస్తే మనకి షేప్ అనేది బాగుంటుంది అన్నమాట. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని తిప్పేస్తాను నెక్ని. ఓకేనా, మీకు తిప్పడాలు తెలుసు కదా. ఆల్రెడీ కొంచెం స్టిచ్చింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రమే లాంగ్ ఫ్రాక్లు కుట్టగలుగుతారండి, అసలు ఏ మాత్రం నాలెడ్జ్ లేని వాళ్ళైతే కష్టమే. మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఈ క్లాత్ ఉంది కదా, దీని మీద పెట్టేసుకుని తిప్పేసుకుని మొత్తం కూడా లైనింగ్ అంతా జాయిన్ చేసుకుని డాట్స్ కూడా వేసుకుని వచ్చేస్తాను. చూడండి, ఇది ఉల్టా సీదా అంటూ ఏమీ లేదు, ప్రతిదీ బాగానే ఉంది. ఇలా పెట్టేసుకుని మొత్తం నెక్ దగ్గర కుట్టండి. నెక్ దగ్గర కుట్టేసి నెక్ ఇక్కడ ఫ్రంట్ నెక్ ఇదంతా కుట్టేసుకుని తిప్పేయాలి. తిప్పేసుకుని టాప్ స్టిచ్ వేసుకుని డాట్స్ వేసేసుకోవాలి. సో అలా వేసుకుని వస్తున్నాను చూడండి. ఇలా వేసుకున్న తర్వాత చూసారు ఎంత బాగా వచ్చేసిందో. దీన్ని పక్కన పెడతాను. చూడండి బ్యాక్ చూడండి. ఓకేనా, టక్స్ పెట్టేసుకుని తిప్పేసుకుంటే రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ నేను ఎలా చేస్తానంటే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ ఉంది కదా, ఆ నెక్ని తిప్పేసుకుని జాయిన్ చేసేసుకుని ఇక్కడ మార్కింగ్ ఉన్నాయి కదా మనకి చెస్ట్ పాయింట్ మార్కింగ్లు, ఆ మార్కింగ్ పైనే కుట్టు వేసుకుని వస్తాను. తర్వాత కట్ చేస్తాను. ముందే కట్ చేసుకుని చేస్తే నానా రచ్చ అయిపోతుంది, అస్సలు మీరు అడ్జస్ట్మెంట్ చేయలేరు. నేను ఈ చెప్పిన మెథడ్లో మీరు చేయండి. ఇక్కడ చూడండి, మొత్తం కూడా జాయిన్ చేసిన తర్వాత దీని పక్కనే స్టిచ్ వేసాను చూసారా. వేయటం వల్ల మనకి ఈజీగా కట్ చేసేయచ్చండి. కట్ చేసుకుని మళ్ళీ కుట్టేయచ్చు. ఇంకా లైనింగ్లు జాయింట్లు ఏం తలనొప్పి ఉండదు, అసలే జారిపోయే క్లాత్ కదా, ఈజీగా ఉంటుంది ఈ మెథడ్ అనేది. చూడండి, మొత్తం కూడా కట్ చేసేసి జాయింట్ వేసుకోవచ్చాను చూసారా, ఎంత బాగా వచ్చేసిందో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది. అలా రావాలండి, అలా వస్తే బాగుంటుంది. తర్వాత వచ్చేసి మనకి 2 రెడీ అయిపోయినాయండి. చూడండి, బ్యాక్ పార్ట్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మన దగ్గర ఉన్న క్లాత్ని ఈ నడుము లూజ్కి మ్యాచ్ అయ్యేటట్టు చిన్న చిన్న ఫ్రిల్స్ కావాలన్నారు. చిన్న చిన్న అంటే 1/2 ఇంచ్ అనమాట, 1/2 ఇంచ్ కన్నా తక్కువ పెట్టకూడదు. ఓకేనా, అంత ఫ్రిల్స్ రావాలంటే మనం ఏ స్టైల్లో మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి సమానంగా వచ్చేటట్టు. ఈ ఫార్ములా నేను వీడియో ఎండింగ్లో పెడతాను, ఇప్పుడు పెడితే పారిపోతారు. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలండి. చూడండి ప్రిన్సెస్ కట్ ఎంత బాగా వచ్చేసిందో చూసారా. అలా నిలబడాలన్నమాట షేప్ అనేది, మనం కప్స్ పెట్టకుండానే షేప్ నిలబడింది. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న బాటమ్ పార్ట్స్ తీసేస్తాను. కింద ఫ్రిల్స్ పార్ట్ కూడా ఉంది కదా, ఆ స్టెప్ అనేది ఆ తర్వాత చూపిస్తాను అండి. ఫస్ట్ అయితే మనం ఈ క్లాత్ని మనం అడ్జస్ట్ చేయాలన్నమాట. దీని సగానికి ఫోల్డ్ చేసుకుని ఫ్రిల్స్ అనేది మనం ఎంత ఇచ్చుకోవాలి, ఉన్న క్లాత్లకి ఈ నడుము లూజ్కి సమానంగా మ్యాచ్ అవ్వాలి. వీడియో ఎండింగ్లో చెప్తానండి ఫార్ములా ఏంటో. ఆ ఫార్ములా ప్రకారం ఫ్రిల్స్ పెట్టుకుంటే కరెక్ట్గా వాళ్ళకి ఎంత కావాలో అంత వస్తాయన్నమాట. నేను 1/2 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. సో అలాగే పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. 1/2 ఇంచ్ అనేది బయట కనిపించేంత విడ్త్ అయితే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. సో అలాగే పెట్టేసుకున్నానండి మొత్తం కూడా. ఫైనల్గా మొత్తం కూడా అంతా మార్కింగ్ వేసేసుకుని ఇలా పెట్టేసుకున్నాను. ఇలా మొత్తం కూడా చూసారు ఎంత బాగా వచ్చేసినాయి ఫ్రిల్స్ అనేవి. ఐరన్ చేసేస్తే ఇంకా లుక్ అనేది బాగుంటుంది. సో తర్వాత వచ్చేసి మనం బాడీ పార్ట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫినిషింగ్ నీట్గా రావడానికి ఏం చేయాలంటే, ఇది ఇక్కడ కరెక్ట్గా వచ్చేసింది చూడండి, కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మనం
ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసేసుకున్నాం ఒరిజినల్ వైపుకి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని లైనింగ్ వైపుకి జాయిన్ చేసుకోవాలి. ఇలాగా మిడిల్లోకి టక్ ఇచ్చాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా జాయిన్ చేసుకోవాలన్నమాట. ఒరిజినల్ క్లాత్ని ఒరిజినల్ వైపుకి, లైనింగ్ క్లాత్ని లైనింగ్ వైపుకి జాయిన్ చేసుకుంటే ఇలా వస్తుంది ఫినిషింగ్. కచ్చ అనేది మధ్యలో ఉండిపోతుంది, లుక్ అనేది సూపర్గా ఉంటుంది. ఫినిషింగ్ ఫైనల్గా ఫినిషింగ్ అనేది బొట్టికి లెవెల్లో ఉంటుందన్నమాట. ఎలాంటి మనం ఓవర్లక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇలాగ స్టిచ్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఇంకా ఫైనల్గా ఇలా ఉందండి చూడండి, తిప్పితే మనకి ఈ లుక్ అయితే వస్తుంది. చూడండి అక్కడక్కడ కొంచెం ఎక్కువ ఉంటే క్లాత్ ఫ్రిల్ పెట్టేశాను. ఇప్పుడు ఫైనల్ లుక్ చూడండి ఎలా ఉందో, మనకి ఫ్రంట్ టు బ్యాక్ కూడా ఫ్రిల్స్ పెట్టేశాను, తర్వాత లైనింగ్ కూడా జాయిన్ చేశాను. కింద ఇది నేను చెప్పాను కదా ఫ్రిల్స్ పెట్టడానికి స్టెప్ అని, నేను ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేశానండి బాటమ్ పార్ట్. ఈ ఫ్రిల్స్ పార్ట్ మాత్రం కింద పైన పీకో చేశాను. ఓకేనా, ఇలా కింద పైన పీకో చేసి మనకి పైన పార్ట్ దగ్గర ఫ్రిల్స్ పెట్టాలి. ఇలాగా ఆ ఫ్రిల్స్ కూడా ఎలా పెట్టాలో నిన్నటి ఒక వీడియో చూపించాను కానీ ఇందులో కూడా చూపిస్తాను. ఇక్కడ మొత్తం కూడా ఇలాగా ఒక కుట్టు అయితే కుట్టేశాను. ఇంకో ఇది ఇంకొక పీస్, మొత్తం నేను అన్ని పీసెస్ రెడీ చేసుకున్నాను. ఉన్న క్లాత్తోనే అడ్జస్ట్మెంట్ అనేది చేసేసానండి. ఇవన్నీ కూడా పీకో చేసి పెట్టేసుకున్నాను చూడండి. ఇవన్నీ అయ్యే పీసులు. ఓకేనా, మొత్తానికి 5 inches హైట్ వచ్చింది. పొడుగు వచ్చేసి ఎంత ఉంటే అంత తీసేసుకున్నాం వేస్ట్ అవ్వకుండా. ఫ్రిల్స్ ఎలా పెడతానో చూడండి, చాలా ఈజీగా ఉంటుందండి. ఇక్కడ చిన్న ఫోల్డింగ్ చేసేసాను, అంటే 2 pieces జాయిన్ చేసేటప్పుడు పోగులు బయటకు రాకుండా ఉండటానికి. ఇప్పుడు ఫ్రిల్స్ అనేవి ఎలా పెట్టుకోవాలంటే చాలా సింపుల్. మనకి పాదాలు మార్చక్కర్లేదు, అంటే మనకి గ్యాదరింగ్ ఫుట్ ఉంటుంది కదా అదేం అవసరం లేదు. జస్ట్ ఫింగర్ తోటి ముందుకు తోసుకుంటూ వెళ్ళిపోవటం, ఇలాగ జస్ట్ ఇలా తోసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో, ఎలాంటి ఫార్ములాస్ అవసరం లేదండి. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. నేను ఆల్రెడీ స్పెషల్గా దీనికోసం వీడియో పోస్ట్ చేశాను, చూడండి. ఎవరైనా చూడకపోతే చూడండి. ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవటమే. చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో. చిన్న చిన్న టిప్స్, అంత ఇంకేమి లేవు. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. నా దగ్గర ఉన్న క్లాత్ని మొత్తం కూడా ఇలాగే నేను అడ్జస్ట్మెంట్ అనేది చేసేసాను. ఇలాగ మొత్తం కూడా ఇదంతా కూడా చూడండి, ఇలా హ్యాండ్ తోటే ఫింగర్ తోటి ముందుకు తోయటమే అంతే. ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా చూసారా ఎంత బాగుందో. ఎంతైనా సరే ఒక 5 నిమిషాలతో అయిపోతుందండి పని. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలంతే. ఆ ఫింగర్ని ముందుకు తోయటమే క్లాత్ తోటి. ఇలాగా రైట్ సైడ్ ఉన్న ఫింగర్ ఉంది కదా ఎలా తోస్తున్నాను చూడండి, అయిపోయింది. దీన్ని మనం కింద జాయిన్ చేసుకోవాలన్నమాట. ఎంత బాగా వచ్చేసింది చూసారా, ఎంత పెద్దదైనా సరే ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను 1 side ఫోల్డింగ్ చేశాను కదా, మన వైపుకి వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా. ఫైనల్గా మనకి ఇదంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత లుక్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. ఫైనల్ లుక్ అనేది చూడండి ఇలా ఉంటుంది. మొత్తం కూడా జాయిన్ చేశాను, లోపల ఉన్న లైనింగ్ బాడీ పార్ట్ అంతా రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే మెథడ్లో మీరు జాయిన్ చేసుకోవాలి. చూడండి మొత్తం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా జాయింట్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్ కూడా కింద కొంచెం కచ్చి కొదిలేసుకుని సేమ్ ఇదే మెథడ్. మీరు కావాలంటే ఎలాస్టిక్ వేసుకోవచ్చు అండి. చాలామంది ఏం కంప్లైంట్ ఇస్తున్నారంటే ఎలాస్టిక్ సాగిపోతుందని, మళ్ళీ విప్పించి కుట్టించుకుంటున్నారు. మీకు ఆ తలనొప్పి లేకుండా ఈ మెథడ్ అయితే బాగుంటుంది. చూడండి కుట్టు ఊడిపోకుండా 2-3 కుట్లు వేసుకోండి. ఇది కూడా అయిపోయింది, మనకి 5.5 రావాలి లూజు వచ్చింది. ఇంకా పైన కూడా మనం టిక్స్ పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ ఆ టిక్స్ దగ్గర నుంచి ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగ ఇలా పెట్టేసుకుని ఈ టిక్ వరకు, టక్ ఎక్కడ పెట్టుకున్నామో అక్కడ వరకు అంతే. హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చింది కింద పార్ట్, ఇదేమో పైన పార్ట్ అనమాట. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు మనం ఎలా చేసుకోవాలి, ఇక్కడ నాకు నెక్ వైపుకి ఎలా, యాక్చువల్గా నెక్ వైపు స్లోప్ ఇస్తాం కదా బోట్ నెక్ బ్లౌజ్లకి, నెక్ వైపుకి స్లోప్ ఇవ్వకూడదండి, మనకి షోల్డర్ వైపుకి స్లోప్ ఇవ్వాలన్నమాట 1/2 inch అంతా. ఓకేనా, తర్వాత ఇక్కడ కూడా అంతే. మీరు కటింగ్లో కట్ చేసుకున్న పర్లేదు, కటింగ్లో కట్ చేసుకుంటే మళ్ళీ స్టిచ్చింగ్లో ఇవ్వకూడదు. నేను స్టిచ్చింగ్లోనే ఇస్తాను, కటింగ్లో ఇవ్వను. ఇలాగ స్లోప్ ఇవ్వాలన్నమాట లైట్గా. సో ఇది కూడా అయిపోయిందండి. తర్వాత మనం హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకోవాలి.
ఈ షోల్డర్ కుట్ అనేది ఉడుపుకుండా ఉండటానికి టాప్ స్టిచ్ వేసుకుంటే బెస్ట్. చూడండి టాప్ స్టిచ్ వేస్తాను, చూడండి ఇలాగ టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇది అయిపోయింది. ఈ శారీ వచ్చేసి 150 రూపీస్ అండి, అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎంత కాస్ట్లీ అయినా ఎంత తక్కువ ప్రైస్ ఉన్నా కూడా మనం ఇచ్చే ఫినిషింగ్ను బట్టి ఏదైనా సరే హైలైట్ అవుతుంది, అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను జాయిన్ చేసేసుకుంటున్నాను. నేను ప్రతిసారి చెప్తాను కదా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మిడిల్ నుంచి మాత్రమే జాయిన్ చేయాలని, ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు జాయిన్ చేసుకోవాలి. ఇది కూడా అంతే. ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. డబల్ డబల్ స్టిచ్చెస్ వేయండి, ఓకేనా? సింగిల్ స్టిచ్ వేసేసి వదిలేయకండి. ఇక్కడ కూడా అంతే, ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇక్కడ కూడా ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయటమే. ఇలాగ చూడండి అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసేద్దాం. చూసారా ఇలా వస్తుంది లుక్ అనేది. సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి చెప్తాను. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టిప్స్ అండి. ఇప్పుడు చూడండి ఫైనల్గా మొత్తం కూడా రెడీ అయిపోయింది. ఇంకా హ్యాండ్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఇప్పుడు మనం ఇలా ఫైనల్ ఒకసారి చూపించేస్తాను. హ్యాండ్స్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది. హ్యాండ్స్ దగ్గర కూడా ఫ్రిల్స్, ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఫ్రిల్స్. ఇప్పుడు సైడ్ జాయింట్ నేను టిప్స్ చెప్తాను. ఇక్కడ హ్యాండ్ లూజు కరెక్ట్గానే ఉంటుంది, ఓకేనా? ఇక్కడ కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ వచ్చేసి మనకి కరెక్ట్గా ప్లస్ గుర్తు రావాలి అంటే పిన్ని పెట్టేసుకోండి ఇక్కడ, ఓకేనా? పిన్ని పెట్టేసుకుంటే జరగదు. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ లూజు, తర్వాత ఆర్మ్ లూజు, అవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. కరెక్ట్గా ఉండేసి నడుము దగ్గర దాకా ఈక్వల్గా రావాలి. ఇక నడుము దగ్గర వరకు ఈక్వల్గా రావాలి. ఇక్కడ కూడా స్ట్రైట్గా వచ్చేసింది, ఇక్కడ నడుము దగ్గర కూడా మార్కింగ్ వేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా 4 లేయర్ని పట్టుకుని వెళ్ళిపోవాలి. 1 ఇంచ్ అన్న 2 ఇంచెస్ అన్న మీ ఇష్టం, ఒక 1 ఇంచ్ వరకు వెళ్తే సరిపోతుంది. తర్వాత వచ్చేసి దేనికి దానికి సపరేట్ చేసేసేయండి, ఇలాగా ఇలాగ సపరేట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగ సపరేట్గా స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి, ఎంత తక్కువ క్లాత్ అయినా సరే లాగ లేచినట్టు వస్తుంది అన్నమాట, అంత బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇలా చేయటం వల్ల నడుము దగ్గర కుచ్చులు కుచ్చులు కింద రాకపోవడం, మంచి గేర రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు రెండో స్టిచ్ వేసే ముందు ఇక్కడ కూడా అంతే, ఇలాగ రెండో స్టిచ్ ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు ఈ లేయర్ని కూడా మనకి ఈ లోపల ఉన్న లేయర్ని లోపలికి తోసేసేయండి. ఈ ఒరిజినల్ లేయర్ని తోసేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని, డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే కచ్చులు బయటకు రావు. ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. దీనివల్ల మనకి ఫినిషింగ్ బాగుంటుంది, గేర అనేది ఎక్కువ వస్తుందన్నమాట. రెండో సైడ్ కూడా ఇదే మెథడ్ ఫాలో అవ్వండి. ఇలాగ ఇక్కడ ఏమైనా ఎగస్ట్ ఉంటే లోపల తోసేసేయండి, ఏం పర్వాలేదు. అంతే ఫ్రెండ్స్, ఇదే లెవెల్లో మనకి ఓవర్లాక్ ఇచ్చి బయట బొటిక్లో కుట్టించుకుంటే ఖచ్చితంగా 1500 తీసుకుంటారు మా సైడ్ అయితే. మీ సైడ్ ఎంత తీసుకుంటారో నాకైతే కమెంట్ చేయండి. మేము ఉండేది హైదరాబాద్ కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఫైనల్గా దీని బొమ్మకేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి ఇలా ఉంటుంది ఫైనల్ లుక్ అనేది. చూసారా ఎంత బాగుందో, అసలు ఫ్రిల్స్ కానీ హ్యాండ్ కానీ ఒక్కసారిగా ఎంత బాగుందో చూడండి. ఐరన్ చేశానండి ఫ్రిల్స్ దగ్గర, కింద కాదు, కింద చేయకూడదు, పైన చేశానమాట పొట్ట దగ్గర. ఇంకా ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చేసింది, చూసారా బోట్ నెక్ ఫ్రిల్స్. ఇప్పుడు నేను ఫార్ములా చెప్తాను, సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ చెప్తే భయపడతారని లాస్ట్లో చెప్తున్నాను, ఓకేనా? ఇప్పుడు చూడండి మనకి వన్ సైడ్ చెప్తాను. వన్ సైడ్ అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఉంటాయి కదా, నేను ఫస్ట్ వచ్చేసి ఏదో ఒక వన్ సైడ్ చెప్తాను, మీకు ఆటోమేటిక్గా రెండో సైడ్ కూడా అదే వస్తుంది. మనకి వన్ సైడ్ నడుము లూజ్ వచ్చేసి 9.7, ఓకేనా? నాకు వచ్చేసి హాఫ్ ఇంచ్ అనేది నాకు ఫ్రిల్ విడ్త్ కావాలి. హాఫ్ ఇంచ్ అంటే ఎంత, మన టేప్ ప్రకారం 0.5. అయిపోయిందా? ఇదొక ఫస్ట్ స్టెప్. మళ్ళీ రెండో ఫార్ములా వచ్చేసి
అంటే రెండో ఫార్ములా కదా, రెండో స్టెప్. ఇది వచ్చేసి నడుము లూజు. నా దగ్గర ఉన్న క్లాత్ వన్ సైడ్ అంటే మనకి బ్యాక్ పార్ట్ 1.5, ఫ్రంట్ పార్ట్ లో 1.5 మీటర్ క్లాత్ ఉంది. 1.5 మీటర్ క్లాత్ అంటే ఎంత? మీటర్ వచ్చేసి 100, హాఫ్ మీటర్ వచ్చేసి 50, 150. 150 సెంటీమీటర్ క్లాత్ అయితే ఉంది. దీన్ని మనం ఫ్రిల్స్ పెట్టుకుంటానికి అడ్జస్ట్మెంట్ అయితే చేయాలి. ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి 19.7 ఉంది కదా నడుము లూజు, ఓకేనే? నడుము లూజు 19.7 డివైడెడ్ బై 0.5, మనకి 39.5 అంటే ఇన్ని ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట. వన్ సైడ్ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే ఇంత వస్తాయి. సో దీన్ని మర్చిపోండి. ఇప్పుడు ఈ 150 ఉంది కదా, ఈ 150ని 39.4 డివైడ్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇది కూడా అర్థం కాలేదంటే మళ్ళీ వీడియో వెనక్కి వెళ్ళి చూడండి, ఓకేనా? 150 డివైడెడ్ బై 30.4, 3.8 దాకా మనం ఫ్రిల్ అనేది పెట్టుకోవాలన్నమాట. 3.8, ఓకేనా? ఫ్రిల్ అనేది 3.8 వరకు మనకి ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్తే ఈ 150 మీటర్ అనేది ఈ నడుము లూజ్కి సరిపోతుంది. ఎలా సరిపోతుంది చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి నడుము లూజు, ఇది ఫ్రిల్స్ విడ్త్ 1/2 ఇంచా, 1 ఇంచా 2 ఇంచా. ఇది వచ్చేసి క్లాత్. ఈ క్లాత్ ని దేంతో డివైడ్ చేయాలి? ఇక్కడికి వచ్చిన ఫార్ములా తోటి డివైడ్ చేయాలి. మీరు అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి. సో ఇప్పుడు వచ్చేసి నాకు ఇక్కడ ఖర్చు వదిలేస్తున్నాను. ఖర్చు వదిలేసుకుని మనకి 3.8 అనేది వచ్చింది. 3.8 అంటే ఇక్కడికి వచ్చింది. దీంట్లో మనకి 1/2 ఇంచ్ అనేది ఫ్రిల్. సో దీన్ని తీసుకొచ్చేసి నేను చెప్పాను కదా మొన్న లెహంగా ఫార్ములా తోటి అలాగే అనమాట, ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచ్, ఇక 3.8 మళ్ళీ ఇలాగ అంతే. ఇలా పెట్టుకుంటూ వెళ్తే కరెక్ట్గా వచ్చేస్తుంది, ఓకేనా? అర్థమైంది కదా. మనం తీసుకున్న నడుము లూజుని మన ఫ్రిల్స్ తోటి డివైడ్ చేయాలి. ఎంత అయితే వచ్చిందో దాన్ని మనం తీసుకున్న క్లాత్ తో డివైడ్ చేసుకుంటే మనకి 3.8 వస్తుంది. 1/2 ఇంచ్ మనం అనేది ఫ్రిల్స్ కింద పెట్టుకుని మిగతా క్లాత్ అంటే లోపల పెట్టేసుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. నేను లాంగ్ ఫ్రాక్ కుట్టడానికి ఎంత టైం పట్టిందో ఈ ఎడిటింగ్ చేయడానికి కూడా అంతే టైం పట్టింది. సో మీరు లైక్ ఇస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.